एसवीयु सेनेट हाल्लो मूडव रोज मन पालन बी सूचना विद्याशाख मरियु अनुबंध शाखल तो जरिगिन कार्यक्रम में उप मुख्यमंत्री श्री के नारायण स्वामी मंत्री श्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी एमएलसी एंडवल्ली श्रीनिवास जिला कलेक्टर श्री नारायण भरत गुप्ता तैतर्लु జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపు 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. ఇచ్చే ఆ మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులకు అధికారులకు కలెక్టర్లకు మీ ఆఫీస్ లో నవరత్నాలు పోస్టర్ ఉండల్లా మీ ఆఫీస్ లో మేనిఫెస్టో కాపీ ఉండల్లా ఒక నిబద్ధతతో చెప్పిన మాటలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు చూస్తే కదా ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకేసింది అన్నీ కూడా ఓ సంక్షేమాన్ని గురించి తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఆయన ఆలోచన చేయలేదు. ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. చెప్పిన మాటలన్నీ కూడా మనం పూర్తిగా అమలు చేయాలి. మరి ఈ సంవత్సరం నుంచి ఇంకా అభివృద్ధి వైపు కూడా అడుగులు వేశారు. నిన్న చెప్పారు మీరు వ్యాపారం గురించి నిన్న మన పాలన మీ సూచనలోనే కార్యక్రమంలో ఆయన చెప్పారు. రాయలసీమ కూడా పూర్తి స్థాయిలో త్రాగునీరు సాగునీరు ఇస్తామని చెప్పి ఇప్పటికే మేము అంచనాలన్నీ కూడా తయారు చేశాం. ఇది వాటర్ గ్రిడ్ అని చెప్పి ఇది వినూత్నంగా ఉంటుంది. అంతకుముందు మన కలెక్టర్ గారే దానికి అధికారిగా ఉన్నాడు రాష్ట్ర స్థాయిలో. మరి ఈరోజు 7 జిల్లాలకు కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు ఆ విధంగా ఫస్ట్ ఫేజ్లో ఈ వాటర్ గ్రిడ్ తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైతే నీటి ఇబ్బంది ఉందో ఈ రాష్ట్రంలో మనం త్రాగునీరుకు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటే ఈ చిత్తూరు జిల్లాలోనే దాదాపు 50% పైన ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద. మరి ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రాధాన్యత దీని మీద ఇవ్వాలని చెప్పి ఈరోజు అవన్నీ కూడా టెండర్లు పిలవడానికి అంతా కూడా సిద్ధం చేశాం. తప్పకుండా ఎన్నికలలోపు ఈ రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో కూడా ఈ త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ 46,000 కోట్లతో ఈ సాగునీటి కార్యక్రమాన్ని వాటర్ గ్రిడ్ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న వారు చెప్పింది కూడా మీరంతా కూడా చూసింటారు, మీడియాలో కూడా ఈరోజు పత్రికల్లో కూడా చదివింటారు. రాయలసీమ పూర్తి స్థాయిలో సాగునీరు వల్ల రాయలసీమలో చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. అంచేతే మనం శ్రీశైలం నుంచి నీరు తీసుకోవాలా, పోతిరెడ్డి కెపాసిటీ పెంచాలా, ఆ కెనాళ్ళన్నీ కూడా వైడన్ చేయాలా అని చెప్పి దానికి కూడా దాదాపు 36,000 కోట్లు ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూస్తే విద్యా విషయానికి వస్తే నాడు నేడు కింద అన్ని పాఠశాలలు కూడా మోడర్నైజ్ చేసి ఒక్కో సంవత్సరం 3వ వంతు తీసుకొని మోడర్నైజ్ చేసి దాదాపు రాష్ట్రంలో ఉన్న 46,000 పైచులకు పాఠశాలలన్నీ కూడా అధునాతనంగా చేసి అక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలా, మంచి విద్యను అందించాలని చెప్పి చేస్తే దాదాపు 60% మా శాఖ నుంచి ఈరోజు ఈ పాఠశాలలన్నీ కూడా మోడర్నైజ్ చేయడానికి శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీ నుంచి కాంపౌండ్ వాళ్ళు కూడా మా శాఖ నుంచే అన్ని పాఠశాలలు కూడా కడతా ఉన్నాం. నాడు నేడు కాకుండా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే 1,800 కోట్ల పైన బకాయిలు ఉంటే పూర్తిగా 1 రూపాయి కూడా బకాయి లేకుండా అవన్నీ కూడా చెల్లించేదే కాకుండా మరి అప్పటి నుంచి ఇప్పుడు విద్యాదీవెన కింద అందరికి కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉచితంగా ఇచ్చి అన్ని చదువులకు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాట మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా వసతి దీవెన అదేవిధంగా అమ్మఒడి ఇలాగా అన్ని పథకాలు పెట్టి విద్యావంతులు కావాలి రాష్ట్రంలో. ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయితేనే వారి కుటుంబాలన్నీ ఆర్థికంగా ముందుకు పోతాయి. వారు ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే ఏదైనా చదువుకుంటే వినూత్నంగా ఏదో ఒకటి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉండే వృత్తి కాకుండా కొత్తగా ఏదైనా వారు చేపట్టి ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతారో ఆ విధంగా మన ప్రాంతం మన రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతుందనే ఒక ఆలోచనతో ఆయన ఈ మంచి విద్యను అందించాలని అది కూడా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలు ఈరోజు ఆయన చేపట్టారు. దీంట్లో ఇంకా మీ సూచనలన్నీ కూడా వారు తీసుకొని తప్పనిసరిగా ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే అవన్నీ కూడా చేయడానికి చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ 30వ తేదీకి 1 సంవత్సరం పూర్తి అవుతుంది. మరి ఆ విధంగా ఈ 1 సంవత్సరంలో మనం చేసినంతా కూడా ఏ విధంగా చేసాం, ప్రజల నుంచి ఏ విధమైన అప్రిసియేషన్ కానీ లేకపోతే క్రిటిసిజం కానీ వస్తూ ఉంది,
ఇవన్నీ కూడా మనం స్వాగతించి వ్యక్తి అన్నిటిని కూడా మనం మనసులో పెట్టుకొని రాబోయే సంవత్సరంలో ఇంకా బాగా పనిచేసేదానికి ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచనతో మీరందరూ కూడా రావడం నుంచి సూచనలు ఎవరు ఇస్తారని చెప్పి భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఇది ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలుసు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ. కానీ ఈరోజు మనం ఒకటి మాత్రం ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన పరిపాలన తీసుకొని రావాలని. ఆ నీతిని విద్యార్థి అంటే విద్యకు సంబంధించింది కాబట్టి అందరూ ఉపాధ్యాయులు కూడా విద్యకు సంబంధించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారానే నీతి రావాలా. బిడ్డలు చిన్నప్పుడు చదివించేటప్పుడే నీతిని బోధించాలి. అక్కడ ఉన్నటువంటి అవినీతి పోవాలంటే బిడ్డల దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. అందుకే జగనన్న మాట మాటికి నీతివంతమైన పరిపాలన కావాలని, నీతివంతమైన పరిపాలన ఇచ్చినాడే ఈ దేశం బాగుపడుతుందని. ఈ దేశాన్ని అన్ని రకాలుగా బాగుపడాలంటే మనకు విద్య అవసరమని విద్యాదాతగా అన్ని రకాలుగా పెద్దలు చెప్పినట్టు వారు అన్ని రకాలుగా తీసుకుని వచ్చారు. నిజంగా నేను ఈ సందర్భంలో కలెక్టర్ గారిని కూడా మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్క జగనన్న ఆలోచనని, పెద్దిరెడ్డి గారి యొక్క ఆలోచనని తూచా తప్పకుండా మన చిత్తూరు జిల్లాని బాగా తీసుకొని వచ్చి పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ మీకందరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ, మనకి ఎందుకంటే అక్షయ పాత్ర మాదిరిగా జగనన్న ఉన్నారు. మనం రాయలసీమలో రైతులు చేయాల్సింది రెండే రెండు, ఒకటి వ్యవసాయానికి నీళ్ళు ఇప్పించాలి, రెండోది తాగునీరు ఇప్పించాలి. రైతులకి ఇది రైతు రాజ్యం అనిపించుకోవాలి. ఎందుకంటే మనం అందరూ కూడా పాడి పశువుల పైన కూడా ఆధారపడి ఉన్నాము. వీటినంతా కూడా సమదృష్టిని ఆలోచించుకొని ఈ 5 సంవత్సరాలు నిద్రాహారం లేకుండా ఖచ్చితంగా పనిచేయాల్సింది. ఎందుకంటే మనం రాయలసీమలో పుట్టినాము కాబట్టి ఇది ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా అయినారు. రాజశేఖర రెడ్డి గారు యుగ పురుషుడు అయినప్పుడు కూడా రాయలసీమకి మామూలుగా ఈ జలయజ్ఞాన్ని పెట్టి చాలా వరకు పోరాడినారు. 2వ పర్యాయం వచ్చినప్పుడు ఆయన కంటిన్యూగా మనకన్నా ఉంటే చాలా వరకు మనం సమస్యలు తీరిపోయి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుత్రుడిగా వచ్చాడు కాబట్టి 4 గడులు ముందుకేస్తున్నారు. ప్రతిరోజు ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసే అదృష్టం పెద్దలకు ఇచ్చారు. నాకు కూడా రాజకీయ సమానత్వం ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ నాతో నేను ఆయనతో కలిసి మాట్లాడేటప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని ఒక పట్టుతో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు. మనకు పెద్ద దిక్కు జగనన్న ఉన్నారు కాబట్టి ఈ 4 సంవత్సరాలు మన జిల్లాని ఎంత అభివృద్ధి చేస్తే అంత బాగుంటుంది. ఫస్ట్ చూసుకోకుండా మీ యొక్క అపన్న హస్తాన్ని పాఠశాలకు అందించారు, మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతటి ప్రేమను చూపిస్తుంది, థ్యాంక్ యూ. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఎన్ని స్కీమ్స్ మనం చేయడం జరిగింది, ప్రతి ఒక్క స్కీమ్ని శాఖ వారీగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరగడమే ఈ మన పాలన మీ సూచన. ఈ ప్రోగ్రాంలో సూచనలు కానీ ఇలా చేస్తే బాగుండు అనేది ఏమైనా ఉంటే మీరు దయచేసి చెప్పండి. టెట్ వ్యవస్థ మీద కానీ, పెన్షన్ వ్యవస్థ మీద కానీ, తర్వాత నిన్న వచ్చేసిన వారందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా లేదు, లబ్ధిదారులు కానీ టీచర్స్ కానీ ఉన్నారు, తర్వాత మనకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఉన్నారు. 4 కోరుకున్నాము. ఇది మంచి ఆలోచన అని యూనివర్సల్ పాస్ చేసినారు.